కిచెన్ అండ్ బ్లాక్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఖచ్చితంగా అందరూ సేఫ్ గా ఉన్నారా సో ఎందుకంటే ఈ ఇయర్ మనకు అస్సలు బాగోలేదు చూస్తున్నారు అందరు కూడా ఇన్ని రోజులు మనం కరోనా ఎఫెక్ట్ ఓన్లీ స్టే ఎట్ హోమ్ ఉన్నాం కదా మాస్క్ వేసుకొని ఇంట్లో నుంచి బయట పోకుండా ఉన్నాం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కొంచెం కొంచెం అది సర్దుమారుగా అయింది ఇంక ఇంట్లో మనుషులు కొంచెం కొంచెం మెల్లగా పనులు చేసుకోవడానికి బయట వెళ్తుంటే చూసారా ఇప్పుడు హెవీ రెయిన్స్ వల్ల ఎక్కడ చూసినా ఫ్లడ్స్ ఉన్నాయి కాబట్టి సో కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్లో అయితే చాలా చోట్ల అసలు అలా చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి సో హైదరాబాద్ అనే కాదు నాకు తెలిసి అన్నీ అంటే కొన్ని నాకు అయితే చాలా చోట్ల హెవీ రెయిన్స్ అలాగే హెవీ ఫ్లడ్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంచెం సేఫ్గా ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారనే నేను అనుకుంటున్నాను అందరు హ్యాపీగా ఉండాలి మేమైతే చాలా బాగున్నాం ఇంట్లోనే ఉన్నాము సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీషో నుంచి ఇది రిక్వెస్ట్ అండి నాకు అందుకోసం అని చెప్పి అంటే చాలా ఆలోచించాను చెయ్యాలా వద్దా అనేసి బట్ ఎందుకు చేయకూడదు అనేసి ఇంకా సరే అని ఇంకా ఆర్డర్ ప్లేస్ చేశాను అవి వచ్చేసాయి అవి మీకు షేర్ చేసేస్తాను ఈ రోజు వచ్చేసి ఏంటంటే మీషో నుంచి నేను కంప్లీట్గా లింగరీ హాల్ చూపిస్తున్నాను అలాగే ఉమెన్ బ్రాస్ మీద రివ్యూ అనేది ఇస్తున్నాను ఎవరికైనా లేకపోతే ఇప్పుడే స్కిప్ చేసేసేయండి వీడియో ఇష్టం ఇష్టముండే యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు కంప్లీట్గా వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఓకేనా సో నేనైతే చాలా జెన్యున్గా రివ్యూ ఇస్తాను చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంకా కూడా అమూల్య మాకు ఈ కోర్ట్స్ మీద మాకు రివ్యూ కావాలనేసి ఖచ్చితంగా అండి అంటే వీళ్ళు మనకు ఏదైనా చెప్తారు అని ఫీలింగ్ ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు మాత్రమే మనకు అన్ని కంప్లీట్గా షేర్ చేసుకుంటారు అంటే సజెషన్స్ కానీ లేకపోతే ఏదైనా అడ్వైస్ కానీ లేకపోతే మంచి చెడులు బాగా చెప్తారు వీళ్ళు వీళ్ళకి చెప్తే మనకు ఆ ప్రాబ్లం ఆ ఇష్యూ సార్ట్అవుట్ అవుతుంది అనుకున్న వాళ్ళ దగ్గర మనం అన్ని ఓపెన్గా ఉంటాం కదా సో అలా నాకు ఒక సిస్టర్ ఒకరే కాదు అంటే ఒక సిస్టర్ ఒక ప్రోడక్ట్ మీద రివ్యూ అడిగారు ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వరకు నాకు ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో కూడా నాకు కోడ్స్ ఇచ్చారన్నమాట వీటి మీద రివ్యూ ఇవ్వండి అనేసి సో అందుకోసం అని చెప్పి ఈ ప్రోడక్ట్స్ నేను వాళ్ళ కోసం రివ్యూ కోసం తీసుకున్నాను అయితే నాకు కూడా యూస్ అవుతాయి కదా అని చెప్పేసి నేను నా సైజులో తీసేసుకున్నాను అనమాట ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీషోలో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే సీఓడీ ఆప్షన్ ఉంది నచ్చలేదు అనుకోండి ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్న సెవెన్ డేస్ లోపల ఎప్పుడైనా మీరు రిటర్న్ చేసుకోవచ్చు లేదనుకుంటే రీఫండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంది సో చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే అక్క మేము సిఓడి ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ప్రోడక్ట్ మాకు రిసీవ్ అయ్యాక మాకు అది నచ్చలేదు అనుకోండి మేము రిటర్న్ చేసేస్తాము అప్పుడు మేమే వెళ్ళి ఇవ్వాలా లేకపోతే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారా అని అడిగారు మీరు వెళ్ళి ఎక్కడికి ఇస్తారు సో మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే ఉండండి సేఫ్గా సో మీరు రిటర్న్ కొట్టేస్తే వాళ్ళే వచ్చి పిక్ చేసుకుంటారు మీకు ఎవరైతే కొరియర్ ఇచ్చారో అంటే డిటీడీసీ ఎక్స్ప్రెస్ డి ఇట్లా కొరియర్ సర్వీసెస్ ఉంటాయి కదా సో ఎవరైతే వచ్చి మీకు డెలివరీ చేశారో వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటారన్నమాట ఓకే ప్రాబ్లం ఏం లేదు సో మీరు ఎలా అయితే ప్యాకింగ్ చేసి అంటే మీకు ఎలా ప్యాకింగ్ వచ్చిందో మీరు కూడా అలా ప్యాక్ చేసి ఉంచండి ఓకేనా అంటే మరి ప్లాస్టర్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఫోల్డ్ చేసి అదే కవర్లో పెట్టి ఉంచండి వాళ్ళు వచ్చి తీసుకుంటారు ఇమ్మీడియట్గా ఉంటుంది మనకు రిటర్న్ అనేది ఓకేనా సో రీఫండ్ వచ్చేసి ఏంటంటే మీకు ప్రోడక్ట్ అంటే మళ్ళీ ఎక్స్చేంజ్ వద్దు మాకు డబ్బులు కావాలి అన్నట్లయితే మీ వస్తాయి మీరు మీషో యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి అక్కడ మీ ఒరిజినల్ ఫోన్ నెంబర్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే వాళ్ళు మీ దగ్గర సిఓడి అయినా సరే మనీ తీసుకుని వెళ్ళిపోతారు కదా ఆ మనీని ఆ ప్రోడక్ట్ రిటర్న్ చేసేసాక అంటే మాకు ఆ డేస్ అని ఉంటాయన్నమాట అన్నమాట ఫైవ్ టు సిక్స్ సెవెన్ డేస్ అని ఈ లోపల వాళ్ళు అంటే రిటర్న్స్ ఆర్డర్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చూసుకున్నాక మీ అకౌంట్లోకి ఏదైతే మీరు మీషోలో ఇచ్చారో బ్యాంక్ డీటెయిల్స్ లోకి మీ మనీ అనేది వస్తుంది అది ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే మనీ రిటర్న్ వస్తుంది అని ఏం లేదు సి పెట్టుకుంటే కూడా మనీ వస్తుంది కాకపోతే మీరు ఒరిజినల్ ఫోన్ నెంబర్ అలాగే ఒరిజినల్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి ఉండాలి ఖచ్చితంగా ఓకేనా అర్థమైందా సో టెన్షన్ పడకండి ఓకే అంటే కొంతమందికి ఆన్లైన్ షాపింగ్ చాలా ఈజీగా చేస్తారు కొంతమందికి అస్సలు నాలెడ్జ్ ఉండదు బట్ ప్రోడక్ట్స్ చూసినప్పుడు తీసుకోవాలనిపిస్తుంది తీసుకుంటారు బట్ అవి ఎలా రిటర్న్ చేసుకోవాలి లేకపోతే ఎన్ని డేస్కి వస్తాయి ఇవన్నీ చెక్ చేసుకోవడం రాదు అంటే ట్రాక్ చెక్ చేయడం రాదు అలాంటి వాళ్ళు ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటారు నేనైతే ఒక టూ డేస్ కొంచెం బిజీగా ఉండి ఏం చూడలేదు మెసేజెస్ అవి ఎన్ని కామెంట్స్ ఉన్నాయో ఒక సిస్టర్ అయితే సో ఐ థింక్ భాగ్యలక్ష్మి సంథింగ్ ఏదో నేమ్ అస్సలు కంగారు పడకండి వస్తాయి ఓకేనా సో ఇంకా ఆలస్యం చేయకుండా నేనైతే వీడియో స్టార్ట్ చేసేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేయండి సో నేనైతే ఫస్ట్ తెప్పించిన లింగరీ సెట్ ఇది సో ఏంటంటే మనకు బ్రా వస్తుంది అలాగే ప్యాంట కూడా వస్తుంది సో ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తాను చూడండి అలాగే వీటి కోడ్స్ కూడా నేను ఇక్కడ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను అలాగే మీషో యాప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైతే నేను ఇచ్చినటువంటి మీషో యాప్ లింక్ ద్వారా మీరు వెళ్ళి షాపింగ్ చేస్తారో మీకు ఫస్ట్ ఆర్డర్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే అలాగే నా రెఫర్ కోడ్ కూడా ఉంది కావాలనుకున్న వాళ్ళు యూస్ చేసుకోండి సో మీషోలో మనం షాపింగే కాదు రీసెలర్గా కూడా జాయిన్ అవ్వచ్చు సో మనకి ఇంకా దివాళీ అలాగే దసరా ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మీకు అవి కూడా ఉంటాయి మీషోలో ఒకసారి కేటగిరీ వైజ్ మీరు చూసి అంటే హోమ్ డెకర్ ఐటమ్స్ కిచెన్కి సంబంధించినవి ఉమెన్స్కి సంబంధించిన ప్రతి ఐటమ్ అన్నీ ఉంటాయి కిడ్స్ వేర్ మెన్స్ వేర్ అన్నీ ఉంటాయి ఏం కావాలంటే అవి సర్చ్ చేసుకొని హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఓకే సో ఇవైతే నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇవి వచ్చేసి ఏంటంటే మనకు సెట్ ఆఫ్ త్రీ అన్నమాట ఇవి ఈ సెట్ ఆఫ్ త్రీ వచ్చాయి ఒక్కొక్కటి చూపిస్తాను ఇది వచ్చేసి ఏంటంటే మనకు ప్యాంటీ వచ్చింది అలాగే బ్రా అంటే కంప్లీట్ సెట్ అన్నమాట ప్యాంటీ అలాగే బ్రా సెట్ సో ఇలా వచ్చాయి ఇవి ప్యాడెడ్ బ్రాస్ అంటే కప్పు బ్రాస్ ఉంటాయి ప్యాడెడ్ బ్రాడ్స్ ఉంటాయి నాన్ ప్యాడెడ్ బ్రాడ్స్ ఉంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా అంటే డబుల్ లేయడ్ ఉంటాయి సో అట్లా సో ఇది వచ్చేసి ప్యాడెడ్ అన్నమాట జస్ట్ మనకి ఇలా ఇది వచ్చేసి ఏంటంటే పుష్ అప్ బ్రాస్ ఇవి సో కరెక్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది అలాగే బాగుంటుంది అన్నమాట చూడటానికి కూడా దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏంటంటే మనకు కాటన్ ఉంది అలాగే ఇక్కడ వచ్చేసి లేస్ యూజ్ చేశారన్నమాట దీంట్లో కొంచెం స్పాండాక్స్ ఉంటుంది కాబట్టి మనకి ఇలా స్ట్రెచ్ ఉంటుంది సో ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో చూసారా నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది అన్నీ ఇలాగే వచ్చాయి చాలా సింపుల్గా సో ఇలా వచ్చాయన్నమాట స్ట్రైప్స్ అనేటివి ఈ సైడ్కి వచ్చేసి టూ ఇచ్చారు అంటే చాలామందికి ఆన్లైన్లో బ్రాస్ సెలెక్ట్ చేసుకోవడం తెలీదు నేను ఒక వీడియో చేసి ఉంచాను దాన్ని నేను ఐ బటన్లో అయినా ఇస్తాను లేదంటే ఎన్ స్క్రీన్లో అయినా ఇస్తాను ఒకసారి చూడండి అంటే కరెక్ట్ బ్రా సైజ్ అనేది ఎలా మెజర్మెంట్ చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను అనమాట దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు థర్టీ సిక్స్ ఏ బి సిడి ఇలా ఉంటాయన్నమాట సైజెస్ అనేటివి మీకు థర్టీ సిక్స్ వరకు ఓకే బట్ బి ఏంటి డి ఏంటి అనుకుంటారు సో అవి నేను ఒక వీడియో చేశాను కంప్లీట్గా ఆ వీడియో మీకు ఐ బటన్లో ఇస్తాను ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది అప్పుడు మీరు కరెక్ట్ సైజ్ తీసుకొచ్చుకోవచ్చు ఓకే అప్పుడు మీరు కరెక్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది ఫస్ట్ది నెక్స్ట్ పింక్ కలర్లో వచ్చాయి సో మనకు ఏంటంటే ప్యాంటీకి కూడా ఇక్కడ ఇచ్చారు అంటే ప్యాంటీస్లో కూడా మనకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అంటే కంప్లీట్గా అంటే బిక్నీ టైప్ ఉంటాయి సో కంప్లీట్ కవరింగ్ ఉంటాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి మీకు పింక్లో ఇంకా బాగా కనిపిస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయి మీకు ఏ డ్రెస్సెస్ అయితే ఎక్కువ ఉంటాయో ఆ డ్రెస్ మీరు అంటే ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కొంతమంది అంటే ఎలా పడితే అలా వేసుకుంటారు బట్ కొంతమంది మాత్రం ప్యాంటీ బ్రా సేమ్ కలర్ వేసుకుంటారు అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి సో నేను కూడా అంతే అన్నమాట సో ఇది చాలా బాగుంది కలరు సో చూసారా ఇలా స్టిచ్చింగ్ అది కూడా మనకు చాలా నీట్గా ఉంది బ్రా అనేది ఇవి ప్యాడెడ్ బ్రాస్ వీటిలో కూడా ఏంటంటే బ్రైడల్ బ్రాస్ ఉంటాయి పుష్ అప్ బ్రాస్ ఉంటాయి సో ఎవ్రీడే బ్రాస్ ఉంటాయి సో యోగాకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మనం ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు సో నేనైతే ఇవి పుష్ అప్ ఎవ్రీడే వేసుకోవడానికి తీసుకున్నాను అనమాట వీటి స్ట్రైప్స్ కూడా చాలా బాగున్నాయి అంటే ఎక్కువగా మనకు మార్క్ పడిపోతూ ఉంటది కదా అలాంటి ప్రాబ్లం లేకుండా ఇవి చాలా మెత్తగా సాఫ్ట్ గా ఓకే క్వాలిటీ చాలా బాగుంది సో ఇది ఇంకొకటి ఇది మొత్తం ఆ త్రీ కలిపి మనకు సెట్ ఆ సెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ లేవు సీ బోర్డీ ఆప్షన్ ఉంది ఓకే సో నెక్స్ట్ సెట్ ఇవి అదే టైప్ లో నేను లింగ్రీ హాల్ టైప్ బ్రా ప్యాంటీ సేమ్ కలర్స్ ఉంటాయి ఆ సెట్ తెప్పించాను అన్నమాట ఇవి కూడా సెట్ ఆఫ్ త్రీ వచ్చాయి ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇది యాక్చువల్లీ నేను వేరే తెప్పించాను బట్ వాళ్ళు ప్రోడక్ట్ నాకు వేరేది పంపించారు సో కానీ నాకు నచ్చింది అందుకోసం అని చెప్పి ఉంచేసాను అన్నమాట ఇక్కడ మనకి ఇలా వచ్చింది ఫ్రంట్ చెప్పాను కదా నేను మనకు ప్యాంటీస్ కానీ అంటే డిఫరెంట్ ప్యాంటీస్ కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంక్ ఇలా వచ్చింది ఇది ఈ ప్యాంటీ సో ఇక్కడ ముందు చాలా స్టైలిష్గా లేస్ డిజైన్ చేశారు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు డబల్ లేడు ఉంది బట్ ఇది కొంచెం నెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది కొంచెం స్పాండెక్స్ మిక్స్ ఉందన్నమాట సో ఇది ఈ సెట్ నేను వేరేది ఆర్డర్ పెట్టాను బట్ వేరేది పంపించారు సో నాకు ఇది నచ్చింది అందుకోసం అని చెప్పి దీన్ని నేను ఉంచేసాను నెక్స్ట్ వచ్చేసి ప్యాంటీస్ ఎలా వచ్చాయి బ్రా వచ్చి ఎలా వచ్చిందో చూపిస్తాను సో ఇలా వచ్చాయి చాలా స్టైలిష్గా ఉంటుంది ఈ సెట్ కంప్లీట్గా ఇలా ఉంది సో లేస్ డిజైన్ తోటి మనకి ఇలా వచ్చింది అన్నమాట ఇవి ఎవ్రీడే యూస్ చేసుకోవచ్చు మనం దీంట్లో ఏంటంటే మనకు అన్ప్యాడెడ్ బ్రాస్ అన్నమాట సో ప్యాడెడ్ లేదు అలాగే కప్ లేదు సో చాలా నార్మల్గా ఉంది బట్ లేస్ తోటి డబల్ లేడేసి డిజైన్ చేశారు బ్రా అనేది సో చాలా స్టైలిష్ గా ఉందన్నమాట ఇది ఇది సో ఇంక అన్ని కూడా అవే వచ్చాయి ఈ త్రీ సెట్స్ ఇది ఒక సెట్ వచ్చింది ప్యాంటీ అలాగే బ్రా అలాగే దీంట్లో బ్లాక్ కలర్ ఒకటి మంచి స్కిన్ కలర్ వీట్ కలర్ వచ్చింది ఇవి త్రీ కలిపి మనకు ఒక సెట్ లో వచ్చాయి ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయింది ఇది ఒక సెట్ వచ్చింది ఇది ఒక సెట్ వచ్చింది అన్నమాట ఓకే సో చాలా అఫోర్డబుల్ అండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అనిపించింది నాకైతే సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను మీరు హ్యాపీగా తీసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలా చాలా స్టైలిష్గా ఉంది ఇది ఇది మనం బ్లౌజ్ కింద తీసుకున్నాను నేను బట్ ఇది బ్రాక కూడా మనం యూస్ చేసుకోవచ్చు లేస్ అన్నమాట సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకు కప్ ఉంటుంది సో ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది చాలా చాలా బాగుంది నేను ఇది బ్లౌజు హ్యాండ్స్ వచ్చేసి చాలా షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి మనకు బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇలా వీ నెక్ వస్తుంది అన్నమాట చాలా బాగుంది ఇది దీంట్లో బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి నేనైతే ఇంక వైట్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి ఏంటంటే మనకు స్ట్రైప్స్ ఉండవు సో అలాగే చాలా స్టైలిష్గా ఉంటాయి అంటే మనం ఏమైనా స్లీవ్లెస్ డ్రెస్సెస్ కానీ లేకపోతే ఇక్కడ హై నెక్ ఉండి హై నెక్ ఉండి నెట్ ఉంటుంది కదా సో అట్లాంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇలాంటి బ్రస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మనకి ఎందుకంటే స్ట్రైప్స్ కనిపించవు కాబట్టి చాలా బాగుంటాయి అన్నమాట సో మనకి ఇలా ఇలా వస్తుంది దీంట్లో మనకు హుక్స్ పెట్టుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట సో అవి ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదు అవి సో ఇది బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రంట్ సైడ్కి వచ్చేసి ఇలా ఉంటుంది ఇవి వచ్చేసి ఏంటంటే డబల్ లేయర్డ్ అనమాట బ్రాస్ అనేటివి దీంట్లో కప్ కానీ ప్యాటెడ్ కానీ ఏం కూడా ఉండదు వీటిలో ఇవి సెట్ ఆఫ్ టూ ఉన్నాయి అలాగే వన్ కూడా ఉంది సో వీటి ప్రైస్ వచ్చేసి ఏంటంటే ఇవి కాంబోలో తీసుకోవచ్చు లేదనుకుంటే సింగిల్ ప్రోడక్ట్ కూడా ఉంది సో ఇవైతే నాకు కాంబోలో టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ రూపీస్కి వచ్చాయి ఇవి అంటే ఒక్కొక్క సెల్లర్స్ దగ్గర ఏంటంటే కొంచెం తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి బట్ నేను తీసుకున్న వాళ్ళ దగ్గర అయితే నాకు టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ రూపీస్కి వచ్చాయని ఓకే సో ఇవి నేను ఈసారి మీషోలో షాపింగ్ చేసినవి మీకు నచ్చాయా లేదనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతాయి అయితే మీరు అడిగిన ప్రోడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ వాళ్ళు పంపించుకోకుండా నాకు వేరే సెట్ పంపించారు ఆ సెట్లో బట్ నేను అది రిటర్న్ చేసేద్దామా లేకపోతే ఉంచుదామని ఆలోచిస్తున్నాను అన్నమాట అలా మీకు నచ్చలేదు అనుకోండి అంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రోడక్ట్ లేకుండా మీకు ఏరే ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి మీరు వెంటనే రిటర్న్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇష్యూ అంతకంటే ఏం లేదన్నమాట ఓకే సో ఈజీ రిటర్న్ కాబట్టి ఓకే సీ ఆప్షన్ కూడా ఉంది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇలా మీకు ఏవైనా ప్రోడక్ట్స్ మీషోలో రివ్యూస్ కావాలన్నట్లయితే నాకు కోడ్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ ప్రోడక్ట్స్ తెప్పించి మీకు రివ్యూ ఇస్తాను హానెస్ట్గా ఓకే ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్